ప్రభువైన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన నామములో దేవుని సన్నిధిలో చేరి దేవుని మాటలు వినుటకు సమకూడిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. దీని మనకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. అపోస్తల కార్యగ్రంథం 3:26 చదువుదాం. అపోస్తల కార్యగ్రంథం 3:26. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వారిని వాని వాని దుష్టత్వమును మళ్లించడం వలన మిమ్మల్ని ఆశీర్వదించటకు ఆయన మొదట మన యొద్దకు పంపానని చెప్పాను. అక్కడ వాక్యంలో మీ యొద్దకు అన్న మాట మనం చూస్తున్నాం. ఇక్కడ మనం ఆయన ఆరాధించేవారుగా, ఆయన్ని సేవించేవారుగా, నీ కొరకు నా కొరకు మాత్రమే ఆయన కలవరిశిలో తన ప్రాణాన్ని పెట్టాడని నమ్మాం. కనుక ఇది మనందరి కొరకు అన్న మాట మనం గమనించి మన యొద్దకు ఆయనను పంపానన్న మాట వాక్యంలో మనం ధ్యానం చేసుకుందాం. ఈ లెంట్ డేస్లో మనం యేసుక్రీస్తు యొక్క శ్రమలు, ఆయన ఎందుకు పడి ఉన్నాడు, ఆయన మన కొరకు ఏ విధముగా నలగొట్టబడి ఉన్నాడు, ఏ విధముగా అవమానించబడ్డాడు, ఏ విధముగా గాయపరచబడిన సత్యాన్ని మనం అనేక సంవత్సరాల నుంచి మన దేవుని లేఖన భాగాల సత్యాన్ని సంఘముల ద్వారా, అనేక మంది సేవకుల ద్వారా మనం వింటూనే ఉన్నాం. వింటున్నప్పటికీ కూడా మనలో ఒక ఉన్నతమైన అవగాహన లేకపోవడం ద్వారా క్రీస్తును మహిమపరచరీతిలోను యేసుక్రీస్తు వచ్చిన ఆ విలువైన బలియర్పణను మనం జ్ఞాపకం చేసుకోవడమే కాకుండా అనేకులకు దాన్ని వివరించే రీతిలో మనం జీవించలేని స్థితిలో మనం ఉంటున్నాం. దానికి కారణం ఏమిటంటే, ఒక ఆత్మను రక్షించాలంటే ఆత్మను రక్షించగలిగిన హృదయంలో దేవుని వాక్యం ఉండాలని మన వాక్యం మనం స్పష్టంగా తెలియపరచడం. ఆ వాక్యము లేకపోతే మరి ఒక నూతనమైన ఆత్మను మనం రక్షించలేమన్న సత్యాన్ని కూడా వాక్యం మనం స్పష్టంగా తెలియపరచడం. కనుక ఈ దినము యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చిన విధానం మనం చూస్తున్నాం. ఎందుకు వచ్చాడంటే, ఒక సేవకునిగా పుట్టించబడ్డాడు. ఆయన ఒక సేవకునిగా పుట్టించబడి లోకములో ఉన్న ప్రతి వారిని తన దుష్టత్వం నుండి మళ్లించటం వలన వారిని ఆశీర్వదించడానికి ఆయన పంపినన్న మాట మనం చూస్తున్నాం. అంటే దుష్టత్వం నుంచి ఉండటం ద్వారా మానవునికి ఆశీర్వాదం అన్న సత్యాన్ని కూడా ఇక్కడ స్పష్టంగా తెలియపరచాం. అంటే దుష్టత్వము అంటే దుష్టుని యొక్క తత్వము, అంటే అపవాదిక గుణగణాలు కలిగిన వారమే ఈ లోకంలో జీవిస్తూ దేవుని ఆశీర్వాదాలు పొందలేకపోతున్నాం. ఆ పొందగలుగుతూ ఆయన తన ప్రియకుమారుని యేసుక్రీస్తును ఒక సేవకునికి లోకానికి పంపించిన వాడే ఉన్నాడు. ఆయన పంపించిన ఆయన ఏ విధంగా ఆశీర్వదింపడానికి ప్రణాళిక వేస్తున్నాడంటే, యేసుక్రీస్తునందు విశ్వసించిన వారమై యేసుక్రీస్తు నా కొరకు నీ కొరకు కలవరిశిలో తన ప్రాణమును పెట్టి తన బలియర్పణ ద్వారా మనకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చాన్న సత్యాన్ని ఎరిగి పరిపూర్ణంగా ఆయన వెంబడించే విధానం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు ఖచ్చితంగా ఆయన నుంచి ఆశీర్వాదాలు పొందగలమన్న సత్యాన్ని కూడా వాక్యం మనం స్పష్టంగా తెలియపోస్తాం. దీని నిజానికి యేసుక్రీస్తు ప్రభు వారిని లోకంలో ఎవరు బంధించారు, ఎవరు చంపారు అన్నది మనం పరిశీలన చేస్తే సహజంగా ఆలోచన మనం కలిగి ఉండాలి. ఒక కుటుంబం పాడైపోయిందంటే ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తులే కారణమై ఉంటారు. అదే రీతిలో ఒక సంఘము పాడైపోయిందంటే ఆ సంఘంలో ఉన్న వ్యక్తులే పాడైపోయి ఉంటారు. అదే రీతిలో ఒక రాష్ట్రం పాడైపోయిందంటే ఆ రాష్ట్రంలో ఉన్న వ్యక్తులే కారణమై ఉంటారు. అదే దేశము పాడేదంటే దేశంలో ఉన్న వ్యక్తులే, అనగా దేశాన్ని పరిపాలిస్తున్నవారు, రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నవారు, గృహాన్ని పరిపాలిస్తున్నవారు, లేక సంఘాన్ని పరిపాలిస్తున్నారు, ఎవరో ఒకరు కారణంగా ఉంటారు. అదే రీతిలో యేసుక్రీస్తుతో పాటు ఉండి కూడా యేసుక్రీస్తును వెంబడిస్తూ యేసుక్రీస్తు వారు అనేకమైన అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్న కరుణార చూసిన వ్యక్తి వలన యేసుక్రీస్తు అప్పగింపబడినట్టుగా మనం చూస్తున్నాం. అంటే యేసుక్రీస్తుతో ఉన్నవారే, ఉన్నవాడి వలనే యేసుక్రీస్తు అప్పగించబడ్డారు. ఏ విధంగా అప్పగించబడ్డాడు అనేది మనం పరిశీలన చేస్తే ఒక భాగాన్ని మనం చూద్దాం. దేవుని యొక్క వాక్యంలో మార్కు సువార్త 14:14, ఆయన అప్పగింపడానికి కారణం లోకములో ఉన్న మనుషులు, లోకమున్న అధికారులనే అని అనుకోవడానికి వీల్లేదు. కానీ ఆయన అప్పగింపడానికి కారణం అంటే ఆయనతో పాటు ఉన్న వ్యక్తే కారణం అన్న సత్యాన్ని వాక్యం మనం స్పష్టంగా తెలియపరచాం. ఎందువలన ఆయన అప్పగింపబడ్డాడంటే ధనాపేక్ష వలన అన్న సత్యాన్ని కూడా వాక్యం మనం స్పష్టంగా తెలియపరుస్తుంది. ఆయన అప్పగించడానికి ఎటువంటి ప్రణాళిక కలిగిన వారే ఉన్నారు, ఆయన ఎటువంటి ప్రణాళిక ద్వారా ఆయన అప్పగించున్నారన్న సత్యాన్ని మనం పరిశీలనగా ధ్యానం చేద్దాం. 14:14 మార్కు సువార్త 44 ఒకసారి మనం చూద్దాం. ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు అని పట్టుకొని భద్రముగా కొనిపోడని వారితో వారికి గుర్తు చెప్పి ఉండను. అంటే ఆయనతో పాటు ఉన్న వ్యక్తి యేసును క్రీస్తుని అప్పగించాడు. అదే రీతిలో అంటే సిలువకు అప్పగించడానికి కారణం, లేక సిలువ మరణం కలగడం కారణం, లేఖన భాగం నెరవేర్పు ఒక కారణమైతే మానవుడిగా లోక సంబంధమైన జీవితాన్ని జీవిస్తూ యేసుక్రీస్తు చేసిన ఆశ్చర్య అద్భుత కార్యాలను బట్టి కూడా ఆయన గ్రహింపు లేకుండా, ఆయన శక్తిని, ఆయన ప్రభావాన్ని గుర్తెరగకుండా ఆయన లోకమునకు అప్పగించిన వ్యక్తిగా ఉన్నాడు. అంటే అప్పగించడానికి గుర్తేం పెట్టాడనంటే అక్కడ చెప్తున్నమాట, నేనెవరిని ముద్దు పెట్టుకుందును ఆయనే యేసు ఆయనను పట్టుకొని భద్రముగా కొనిపోడని వారికి గుర్తు చెప్పి ఉన్నాను. అంటే అప్పగించిన మాట బాగానే ఉంది,
ఒక ముద్దు పెట్టి ఈయనే చేసలేదు, ఎవరిని ముద్దు పెట్టుకుంటా ఆయనే చేసి చెప్పిన మాట బాగా. మళ్ళీ వారికి జాగ్రత్త చెప్తున్నాడు. ఎటువంటి జాగ్రత్త అంటే అంటే అతి వినయం ఆ దుర్త లక్షణం లాగా చూపిస్తాడు. ఏమిటే భద్రముగా కొనిపోవుడి, అప్పగించిన మాట బాగానే ఉంది కానీ మళ్ళీ భద్రముగా కొనిపోవడం అని వారికి గుర్తు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. అంటే వారు అన్యులైనప్పటికీ కూడా, వారు దేవుని గురించి యేసుక్రీస్తు గురించి పరిపూర్ణంగా గ్రహింపు లేకపోయిన వారప్పుడు కూడా ఒక గొప్ప అవగాహన వారికి ఉంది. అవగాహన ఉన్నవారై ఉండి ఏ విధంగా వారు దేవుని పట్ల ఏ విధంగా ఆలోచన కలిగి ఉన్నారో అక్కడ మనం చూడగలుగుతున్నాం. అంటే ఇక్కడ భద్రముగా కొనిపోవడం చెప్పినప్పటికీ కూడా ఇక్కడ చెప్తున్న మాట ఏమిటంటే ఆయన ఏ విధంగా తీసుకెళ్లారు అంటే అక్కడ 45 నుంచి కొన్ని వచ్చాను నేను చదువుతాను. బోధకుడ అని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనగా వారు ఆయన మీద పడి ఆయనను పట్టుకొని దగ్గర పిలిచి ఉన్న వారిలో ఒకడు కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వారిని చెవి తెగ నరికాను. అందుకు యేసు, మీరు బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టు కత్తులతోనూ గుదిలతోనూ నన్ను పట్టుకొన వచ్చితిరా. అంటే ఆయన దగ్గరికి వచ్చిన విధానం, ఆయన ఎక్కడో ఆయన గచ్చమైన తోటలో ప్రార్థనా విజ్ఞాపనలో ఉన్నప్పుడు ఈ ఇస్కరియోతి ధనపడిన వ్యక్తి ఆయన దగ్గర తీసుకొని వచ్చి ముద్దు పెట్టి ఆయన అప్పగించారు. అప్పగించిన ఆయన భద్రముగా కొనిపోవడం చెప్పినప్పటికీ కూడా ఆయన దగ్గరికి వచ్చిన వారు ఎలా వచ్చారంట, బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టు కత్తులతోనూ గుదిలతో నన్ను పట్టుకొన వచ్చి తిరా అని చెప్పిన మాట మన ఈ మాట ఎవరన్నారంటే యేసు ప్రభు వారే అన్నారు. అంటే యేసు ప్రభు వారే ఆయన అన్నమాట, మీరు ఎందుకని నన్ను ఈ విధంగా పట్టుకోవడానికి వచ్చారు, నేను ప్రతిదినము మీ ముందే ఉన్నాను కదా, ప్రతిదినం మీ దగ్గరలోనే ఉన్నాను కదా, ప్రతిదినము మీరు ఏ దేవాలయంలో అయితే ఉన్నారో ఆ దేవాలయంలో నేను ఉన్నవాడినే ఉన్నాను కదా అని చెప్పిన మాట కూడా అక్కడ స్పష్టంగా తెలియపోసా. అంటే బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టు కత్తులతోనూ గుదిలితో నన్ను పట్టుకొని వచ్చితరా, నేను ప్రతిదినము దేవాలయంలో మీ అద్ద ఉండి బోధించుచుండగా మీరు నన్ను పట్టుకొనలేదు, అయితే లేఖనములు నెరవేరినట్లు ఇలాగూ జరుగుతున్నదని చెప్పాను. అప్పుడు వారందరూ ఆయనను విడిచి పారిపోయింది. అంటే పట్టుకోవడానికి వచ్చిన వారు, ఎప్పుడైతే యేసుప్రభు వారు ఒక ఉన్నతమైన ఆలోచన విధానాన్ని వారికి తెలియపరిచాడో ఆ సత్యాన్ని ఆ మర్మాన్ని గ్రహించి వారందరూ కూడా పారిపోయారట. ఎందుకని, అయ్యా బందిపోటు దొంగకు పట్టుకోవడానికి నా దగ్గర రావడానికి వీలు లేదు, ఎందుకనంటే నేను మీ ముందే ఉన్నాను, దేవాలయములు ఉన్నప్పుడు నన్ను పట్టుకోలేదని చెప్పిన మాట ఖచ్చితంగా చెప్తున్నమాట. ఎందుకనంటే దేవాలయం అని అంటే అన్యులకు ఒక మంచి అవగాహన ఉంది. అన్యజనులకు దేవాలయం అనబడిన ఆ దేవాలయం అది పరిశుద్ధమైనదని అది పవిత్రమైనదని దాని జోలికి ఎవరు వెళ్ళకూడదన్న ఆలోచన అన్యజనాంగముకు ఉన్నదన్న సత్యాన్ని దీన్ని బట్టి మనం చూడగలుగుతాం. అంటే దేవాలయంలో పట్టుకుంటే ఆ దేవాలయంలో పట్టుకుంటే దేవాలయం ఉన్న యేసుక్రీస్తుని వెంబడిస్తున్న వారు అనేక రకాలుగా వ్యాజ్యాలు ఆడతారన్న ఆలోచనతో వారు ఏం చేశారంటే దేవాలయంలో అవకాశం ఉన్న వారు పట్టుకొనకుండా ఎక్కడికి వచ్చారంటే ఆయన గచ్చమైన తోటలో ప్రార్థిస్తున్న సమయంలో ఇస్కరియోతు యూదు చూపించిన ఆ మార్గాన్ని అనుసరించి ఆయన దగ్గరకు వచ్చి ఆయన పట్టుకున్నట్టుగా వాక్యం మనం స్పష్టంగా తెలియపోస్తారు. ఎప్పుడైతే దేవాలయంలో మీరు నన్ను పట్టుకొనలేదే అని చెప్పి అన్నారో అప్పుడు ఆయన గురించి వారు పరస్పరముగా గ్రహించిన వారు ఉండి ఆయన దగ్గర నుంచి వారు వారందరూ కూడా విడిచి పారిపోయారన్న మాట మనం లేఖన భాగంలో చూస్తున్నాం. అంటే దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా ఆయన ముద్దు పెట్టి అప్పగించిన విధానం మనం స్పష్టంగా అప్పగించినప్పుడు ఆయన ఏ విధముగా అంటే లేఖన భాగంలోనే మనకు స్పష్టంగా తెలియపోసాం. ఆయన ముద్దు పెట్టారు, కత్తులతో గుదిలతో వచ్చారు, అదేపాటి బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టుగా ఆయన దగ్గరికి వచ్చారన్న సత్యాన్ని కూడా వాక్యం మనం స్పష్టంగా తెలియ నిజానికి ఆయన బందిపోటు దొంగ అంటే కాదు, అనేకులకు మేలు చేసిన వ్యక్తి, అనేకులకు బ్రతికించిన వ్యక్తి, అనేకులను స్వస్థపరిచిన వ్యక్తి, అనేకమైన అద్భుత కార్యముల ద్వారా వారి మధ్య జీవించు వారి కరుణ చూపించిన అనుభవాన్ని కలిగిన యేసుక్రీస్తుగా వాళ్ళ దగ్గర ఉన్నప్పటికీ కూడా ఆయన పట్టుకోవడానికి రావడానికి గల కారణం అంటే ఆయనను వెంబడించిన వ్యక్తి వలనే. అంటే ఆయన వెంబడించిన వ్యక్తి దేనికి ఆశించాడంటే డబ్బు ఆశించాడు. ధనాపేక్ష కలిగిన వాడై ఉండి లోక సంబంధమైన ఆలోచనతో లోక సంబంధమైన పేరు ప్రఖ్యాతులైన ఆ జీవిత విధానం కనుక లోకంలో ఆశించి యేసుక్రీస్తుని అప్పగించినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఇంకా ఆయన అప్పగించడానికి గల కారణాలు అనేకం కనపడుతున్నాయి. ఏమేమి కారణాలు అంటే అక్కడ 55 కూడా మనం చదువు, ప్రధాన యాజకులు మహాసభ వారందరూ యేసును చంపింపవాలని ఆయన మీద సాక్ష్యం ఎదిగిరి కానీ ఏమీ వారికి దొరకలేదు. అంటే ఎప్పుడైతే అప్పగించబడ్డారో, ఎప్పుడైతే ఆయన్ని బంధించారో, బంధించిన తర్వాత ఆయన మీద నేరస్థాపన చేయడానికి అనేకమైన ప్రయత్నాలు చేశారు. ఈ పిలాతు ఆయన దగ్గర తీసుకుని వెళ్ళిన తర్వాత, ప్రధాన యాజకులు ఆయన దగ్గర తీసుకుని వెళ్ళిన తర్వాత మహాసభ వారందరూ ఏం చేశారు, ఆయన చంపవాలని ఒక గొప్ప ఆలోచనగా ఏమిటి, ఆయన మీద సాక్ష్యములు వెదికిరి అన్నమాట చూస్తున్నాం. ఇక్కడ 55 స్పష్టంగా యేసును చంపివ్వాలని ఆయన మీద సాక్ష్యము వెదికిరి కానీ ఏమీ వారికి దొరకలేదు.
అంటే వీరు ఆ లోక సంబంధమైన ఆలోచనతో ఆయన అప్పగించినప్పుడు కనుక కూడా ఒక న్యాయపీఠం మీద వారిని ఒక న్యాయం తీర్చడానికి అనేకమైన ప్రయత్నాలు జరిగినాయి. ఈయన మీద ఈయన ఏదైనా తప్పు చేశాడా, ఈయన ఏదైనా పాపం చేశాడా, ఈయన ఏదైనా నేరం చేశాడా అని అనేక విధాలుగా సాక్ష్యాలు వెతికినట్టుగా మనం చూస్తున్నాం. అంటే వారికి ఏమి దొరకలేదు. ఇంకా అక్కడ అంటాడు 56, అనేకులు ఆయన మీద అబద్ధ సాక్ష్యము పలికినను వారి సాక్ష్యములు ఒకదానికి ఒకటి సరిపడలేదు. దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా ఇక్కడ తెలియపోస్తున్నమాట, ఆయనను బంధించినప్పటికీ కూడా, బందిపోటు దొంగను బంధించినట్టు బంధించినప్పటికీ కూడా, ఆయన మీద అనేక రకాలైన సాక్ష్యాలు వెతికినప్పటికీ కూడా ఆయన మీద ఏమీ దొరకలేదన్న సత్యాన్ని వాక్యం మనం స్పష్టంగా తెలియపోస్తాం. అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే, ఆయన అన్నమాట లేఖనము ఈ విధంగా జరగవలసి ఉన్నది, అయితే లేఖనము నెరవేరినట్లు ఇలాగూ జరుగుతున్నదని చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకుంది. ఎందుకనగా ఆయన ప్రణాళిక ప్రకారంగా, ఎందుకనగా ఆది ఆదాము ద్వారా పాపము లోకములకు వచ్చింది, ఆ పాపం వల్ల మనని మరణించిన ఈ దేవునికి ఎడబాటు కలిగిన వాడే ఉంటున్నాడు. ఈ ఎడబాటు నుంచి మనుషులను తప్పించి దేవునికి సమీపస్తులకు చేయడానికి ఒక మధ్యవర్తిగా యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తాం. వచ్చిన ఆయన లోక సంబంధమైన జీవిత విధానం కాకుండా పరలోక సంబంధమైన జీవితాన్ని జీవించుకున్నట్టుగా ప్రతి ఒక్కరిని ఆయత్తపరుస్తూ ఉంటే ఆ వెంబడిస్తున్న విధానం బట్టి కొంతమందికి అసూయ కలిగింది అన్న మాట కూడా వాక్యం మనం స్పష్టంగా తెలియపోస్తాం. ఇక్కడ కింద వచ్చాను మనం చూడగలిగితే 60వ వచనంలో ప్రధాన యాజకుడు వారి మధ్యన లేచి నిలిచి ఉత్తరం ఏమి చెప్పవా, వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యం ఏమని యేసును అడిగాను. అయితే ఆయన ఉత్తరం ఏమి చెప్పక ఊరుకండి, తిరిగి ప్రధాన యాజకుడు పరమాత్ముని కుమారుడైన క్రీస్తువు నీవేనా అని ఆయన అడగగా యేసు అవును నేనే, మీరు మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమును కూర్చున్నటయు ఆకాశ మేఘాలలో వచ్చటయు చూచెదరని చెప్పాను. ఆయన అడిగిన ప్రశ్న ఏమిటి, అయ్యా నువ్వు దేవుని కుమారుడువా అని ఆ ప్రధాన యాజకుడు అడిగినప్పుడు ఆయన నేనే అని చెప్పిన మాట చెప్తాం. అంటే నేనే అని చెప్పిన మాటే కాకుండా రాబోతున్న కార్యాలు, రాబోతున్న జరగబోతున్న కార్యాలు కూడా ఆయన చెప్పిన విధానం బట్టి ఆయనకి ఏం జరిగింది అంటే ఏమంటాడు అక్కడ, యేసు అవును నేనే, మీరు మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమును కూర్చున్నట్టు ఆకాశ మేఘాలలో వచ్చటూ చూచెదరని చెప్పాను. అంటే ఆయన అడిగిన ప్రశ్న కంటే కూడా జరగబోయే సంఘటన కూడా ఆయనకి తెలియపచ్చినప్పుడు ఆ ప్రధాన యాజకుడికి ఏం కలిగిందనంటే తన వస్త్రములు చింపుకొని అన్న మాట చూస్తున్నాం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఆ మాటను బట్టి ఈడెవడరా, ఈయన నేను నువ్వు దేవుని కుమారుడు అని అడిగితే దానికి జవాబు చెప్పకుండా ఇదిగో నేను శక్తిమంతుడై మేఘారుడై రాబోతున్నాను కుడిపాశ్వమును కూర్చుని చెప్తున్నానని చెప్పే ఆలోచనగా ఆ ప్రధాన యాజకుడు చెప్పినప్పుడు ప్రధాన యాజకుడు హృదయములు ఏం కలిగిందంటే పిచ్చి లేచినట్టుగా కలిగింది. అందుకనే బట్టలు చింపుకొని అన్న మాట కూడా అక్కడ స్పష్టంగా తెలియపోసా. అంటే యేసుక్రీస్తు చెప్పిన మాట తన హృదయంలో ఒక ఉన్నతమైన ఆలోచన విధాన్ని కలగ చేయడం ద్వారా తన హృదయం ఎంతో గాయపడి తను ఏ విధంగా అంటే చింపుకొని బట్టలు చింపుకొని అన్న మాట కూడా చూస్తున్నాం అని చెప్పి ఏమంటాడు, ప్రధాన యాజకుడు తన వస్త్రములు చింపుకొని మనకి ఇక సాక్షులతో పని ఏమి, ఈ దేవదర్శన మీరు విన్నారు కారా, మీకేమి తోచున్నదని అడగగా వారందరూ మరణమునకు పాత్రులని ఆయన మీద నేరస్థాపన చేసిరి. ఎప్పుడైతే ప్రధాన యాజకుడు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పాడు యేసుప్రభు వారు చెప్పిన విధానాన్ని బట్టి ఆయన ఒక ఉన్నతమైన ఆలోచనతో ఆయన ఖచ్చితంగా సిలువ వేయాలి అన్న ఆలోచనతో కూడా ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఏమంటే ప్రధాన యాజకుడు తన వస్త్రమును చింపుకొని మనకు ఇక సాక్షులతో పని ఏమి, అంటే ఆయన ఒప్పుకున్నాడు నేనే దేవుని కుమారుడు అని ఒప్పుకున్న ఆ విధానాన్ని బట్టి ఆయన తప్పించబడి కాకుండా ఇక సాక్షులతో పని లేదు కనుక ఈయన దేవదోషణ మీరు విన్నారు కారా అన్నమాట కూడా చూస్తున్నాడు. ఏం దేవదోషణ చేశాడు, యేసుని నేనే ఆయన కుమారుడు నేనే అని చెప్పాడు. ఇంకో మాట అన్నాడు, మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుటుంబాశ్రమును కూర్చుండటం ఆకాశ మేఘారుడై వచ్చటయు చూసిదరని చెప్పిన మాటను బట్టి అతని హృదయంలో ఒక వేదన కలిగిన ఆలోచన కలిగి తన బట్టలు చింపుకొని ఇక గురించి సాక్ష్యం అవసరం లేదని చెప్పిన మాట మనం ఇక్కడ చూస్తున్నాం. ఎప్పుడైతే మనములకు పాత్రుడు ఆయన మీద నేరస్థాపన చేశారో, చేసినప్పుడు జరిగిన సంఘటన కొందరు ఆయన మీద ఉమ్మి వేసి ఆయన ముఖమునకు ముసుగు వేసుకుని ఆయనను గుద్దుచు ప్రవచింపమని ఆయనతో చెప్పసాగరి, బండ్రోతులను ఆయనను అరచేతులతో కొట్టి పట్టుకొని అక్కడ చెప్తున్నమాట 68వ వచనంలో ఆయన ఎవడో నేను ఎరుగను, నీవు చెప్పినది నాకు బోధపడలేదని చెప్పి పడవలోనికి వెళ్ళాను. అంతటా కోడి కూర్చును. ఎప్పుడైతే యేసుక్రీస్తు గురించి ఇక్కడ సంఘటన జరుగుతుందో, యేసుక్రీస్తు గురించి ఒక ఉన్నతమైన న్యాయస్థాపన జరుగుతున్న ఆ విధానంలో, లేక ఆ న్యాయాధిపతి దగ్గర కూర్చొని ఒక ఉన్నతమైన తీర్పు జరుగుతున్న ఆ తరుణంలో, ఆయన పక్షాన జరుగుతున్న ఆ సంఘటనలన్నీ కూడా దూరం నుండి తన ప్రియ శిష్యుడైన పేతురు చూస్తూనే ఉన్నాడు. దూరం నుండి పేతురు చూస్తున్నాడు. ఎప్పుడైతే మరణమునకు పాత్రుడని ఆయన మీద నేరస్థాపన వేశారో,
అప్పుడు తన హృదయంలో ఒక ఆలోచన కలిగింది. ఆలోచన కలిగి ఉన్నాడంటే ఈయన ఎవడో నాకు తెలియదని చెప్పిన మాట కూడా చూస్తున్నాం. ఎందుకని కలిగింది అంటే ఆయన ముసుగు వేశారు గుద్దుచు ప్రవచించుదు ఆయనతో చెప్పసాగిన విధానాన్ని బట్టి ప్రతి హృదయంలో ఒక ఉన్నతమైన ఆలోచన కలిగి ఏమన్నాడంటే నేను ఆయన ఎవడో నాకు తెలియదని చెప్పిన మాట చూస్తున్నాం. అంటే యేసుక్రీస్తు సర్వశక్తిమంతుడని ఎరిగినప్పటికీ కూడా ఆయన మీద అనేకులు ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో కూడా అన్య జనాంగము ఆయన అవమానపరుస్తున్నారు. అవమానపరుస్తున్న విధానం బట్టి క్రైస్తవుడిగా జీవిస్తున్న నీవు నేను ఎలా ఉండాలంటే ఆయన ఎవరో అని తెలియదని కనుక ఆయన నా రక్షకుడే, నా కొరకే కలవరిసిన తన ప్రాణాన్ని పెట్టాడని చెప్పగలిగినా ఆ ధైర్యం మనం ఉండగలిగాలని వాక్యం మనకి స్పష్టంగా తెలియపరుస్తుంది. పేతురు యేసు ప్రభువుతో ఉన్నవాడే, ఆయన అనేకమైన అద్భుత కార్యాలు కళ్ళారా చూసిన వ్యక్తి, ఆయనకి ఒక కుడిపార్శ్వం ఉన్న పేతురుగా కుడిపార్శ్వం ఉన్న వ్యక్తిగా ఆయనతో పాటు ఉన్న వ్యక్తి ఎప్పటికీ కూడా ఎప్పుడైతే యేసుక్రీస్తు మీద నేరస్థాపన చేశారో, యేసుక్రీస్తుని ఒక ఉన్నతమైన మణానికి పోతుడు ఆయన మీద నేరస్థాపన చేశారో, అప్పుడు ఆయనను వెంబడిస్తున్న పేతురు హృదయంలో భయం కలిగి అక్కడ అంటన్నమాట ఏమంటాడు, పేతురు ముంగిటి క్రింద భాగంలో ఉండగా ప్రధాన యాజకుడు పనికత్తులు ఒకటి వచ్చి పేతురు చలి కాచుకొని చుట్ట చూచను, అతనిని నిదానించి చూచి నీవును నజరేయుడవు యేసుతో కూడా ఉండినవాడువు కావా అనను. అందుకు అతడు ఆయన ఎవడో నేను ఎరుగను, నీవు చెప్పినది నాకు బోధపడలేదని చెప్పి అంటే నడవటానికి సాగాడు అంతటా కోడి కూసని చెప్పిన మాట కూడా ఇక్కడ చూస్తున్నాం. అంటే ఇది మన జీవితంలో జరగబోతుంది, రాబోతున్న దినాల్లో ఇది జరుగుద్ది. ఏమిటనగా క్రీస్తును వెంబడిస్తున్న నిన్ను నన్ను ప్రశ్న వేస్తారు, నీవు క్రీస్తును ఒప్పుకుంటావా, క్రీస్తుని సొంత రక్షకుడికి ఒప్పుకుంటావా, క్రీస్తును అనుసరించేవాడికి నీవు ఉంటావా అని మనల్ని అడగబోయే సమస్య రోజు రాబోతుంది. ఆ రోజు వచ్చినప్పుడు మనం నిజముగా మనం హృదయపూర్వకంగా నా రక్షకుడే, నా విమోచకుడే, నా కొరకు ఈ లోకానికి వచ్చిన దేవుడే, నా కొరకు ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించిన వ్యక్తే, నా కొరకు కలవరిసిలో తన ప్రాణాన్ని పెట్టిన వ్యక్తి అని ఆయన గురించి సాక్ష్యం చెప్పగైనా ఆ ధైర్యం మనకు కావాలి. ఆ ధైర్యం మనకి కావాలంటే పరస్పుటముగా యేసుక్రీస్తు యొక్క ఆ మరణ ఆ బలియర్పణ విలువను మనం గ్రహించేవారిగా మనం ఉండాలి. ఖచ్చితంగా లేఖన భాగంలో చెప్తున్న మాట ఏమంటాడు అక్కడ, ఆయన ఎవరో తెలియదన్న రీతిలో కాకుండా ఆయన నా రక్షకుడే అని చెప్పగలిగిన ఆ ఉన్నతమైన ధైర్యం మనకి కావాలి. ఎప్పుడు కలుగుద్ది ఆ ధైర్యం అంటే దేవుని వాక్యము నీలో పరస్పరముగా ఉన్నప్పుడు, దేవుని వాక్యాన్ని పరస్పరముగా నువ్వు గ్రహించగలిగిన వారే ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ ధైర్యంతో నువ్వు చెప్పగలిగిన అనుభవం ఉండగలదన్న సత్యాన్ని వాక్యం మన స్పష్టంగా తెలియపరుస్తారు. ఇంకా యేసుక్రీస్తును అప్పగించడానికి ఇంకా ఏమి కారణాలని మనం చూడగలుగుతూ ఉంటే అక్కడ 15వ అధ్యాయము 9వ వచనం అంటాడు, అక్కడ లోక సంబంధమైన ఆలోచన ఉన్న వ్యక్తి యేసుక్రీస్తుని వెంబడిస్తున్న వ్యక్తుల యొక్క ఆలోచన విధానాన్ని ఈ ప్రధాన యాజకుడు గుర్తించి శిలువ వేయడానికి గల కారణం ఏంటని ఏం చెప్తున్నాడంటే, ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించారని పిలాతు తెలుసుకొని. అంటే అక్కడ ఇంకొక కారణం, ఒకటి ఆయనతో పాటు ఉన్న వ్యక్తి ముద్దు పెట్టి ఆయన అప్పగించిన విధానం మనం చూసాం. ఇక్కడ చెప్తున్నమాట ఇంకొకటి అంటే ప్రధాన యాజకులు దేని కొరకు యేసుక్రీస్తుని అప్పగించారని అంటే అసూయ చేత యేసును అప్పగించారని పిలాతు తెలుసుకొని. అంటే రాజ్య యేసుక్రీస్తు గురించి ఒక ఉన్నతమైన నేరస్థాపన లేక తీర్పు గురించి అక్కడ డిస్కస్ చేసిన సమయంలో పిలాతు గ్రహించింది ఏంటంటే యేసుక్రీస్తు మీద ఏ నేరము లేదు, ఏ పాపము లేదు, ఏ తప్పు చేయలా, ఆయన దేవుని కుమారుడే అన్న సత్యాన్ని పిలాతు అనబడిన ఆ రాజు గ్రహించిన వ్యక్తిగా ఉండి ప్రధాన యాజకుడు చేస్తున్న ఆ ఆలోచనను బట్టి వారు గ్రహించింది ఏంటంటే అసూయ చేత యేసును అప్పగించారని పిలాతు తెలుసుకొని. దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియపోసారు, యేసుక్రీస్తుని వెంబడించడానికి మనం ఎంతో పెట్టి పుట్టినారమే. అంటే అందుకని అంటాడు ఆయన మనం దేవుని చేతుల పొట్ట భయంకరమని చెప్పిన మాట మనం చూస్తున్నాం. అంటే ఈ భయంకరమైన దేవుని చేతుల పొట్ట భయంకరమైన అంటే లోకమును మనం విడిచిపెట్టేవారుగా ఉండాలి, లోక సంబంధమైన ఆలోచన మనం విడిచిపెట్టేవారుగా ఉండాలి. ఎప్పుడైతే వాటిని విడిచిపెట్టి దేవుని కొరకే బ్రతకగలిగిన అనుభవాన్ని మనం కలిగి ఉండగలమో అప్పుడు మనలో ఒక ఉన్నతమైన ధైర్యాన్ని ఒక ఉన్నతమైన విశ్వాసాన్ని కలిగి ఉంటామన్న సత్యాన్ని కూడా వాక్యం మనం స్పష్టంగా తెలియపోసాం. అయితే ఇక్కడ ప్రధాన యాజకులు అసూయ చేత అన్నమాట, ఎందుకు అసూయ వచ్చింది వారికి, ఆ వారికి ఎందుకు అసూయ వచ్చింది అని అంటే మనం ఒక ఉన్నతమైన ఆలోచన, యేసుక్రీస్తు అనేకమైన కార్యాలు చేస్తున్నప్పుడు, యేసుక్రీస్తు అనేకమైన అద్భుత కార్యాలు చేస్తున్నప్పుడు లేక అనేక రకాలుగా ఆయన బోధిస్తున్నప్పుడు ప్రజలు ఆయన చేత ఆకర్షింపబడుతున్నారు, ప్రజలు ఆయన దగ్గరికి వెళ్తున్నారు. ఎప్పుడైతే ఆయన దగ్గరికి సమీపస్తులుగా ఉంటున్నారో ఆయన ఆకర్షింపబడుతున్న వారు ఉన్నారో, ఆయన ఎక్కడ బోధిస్తుంటే అక్కడ ప్రజలు అనేక మంది ప్రజలు వెళ్తున్నారో అప్పుడు ప్రధాన యాజకులకి ఒక అసూయ పుట్టింది. ఏంటంటే ఈయన లోకములు ఉంటే ఈ ప్రజలు మాకు విలువివ్వరు, మమ్మల్ని లెక్క చేయరు, కనుక ఆయన
ఆయన వెంబడించే వారు ఉన్నారు కనుక ఆయన ఎవరు అన్న ఆలోచనతో మీరు అసూయ చేత యేసుక్రీస్తుని అప్పగించినట్టుగా సత్యాన్ని ఎవరు గ్రహించారంటే అన్యుడైన పిలాతు గ్రహించాడు. యేసుక్రీస్తుతో ఉన్నవారు గ్రహించాల, అన్యుడైన పిలాతు గ్రహించిన వాడే ఉండి ఆయన చెప్తున్న మాట, ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించారని పిలాతు తెలుసుకొని నేను యూదుల రాజును మీకు విడుదల చేయ కోరుచున్నారా. మరి అక్కడ అడుగుతున్నాం, అసూయ చేత అప్పగించారని తెలిసినప్పుడు కూడా మళ్ళీ ఆయన ప్రశ్న వేస్తున్నాం. ఏమని ప్రశ్న వేస్తున్నాడంటే అక్కడ అన్నారు, నేను యూదుల రాజును మీకు విడుదల చేయ కోరుచున్నారా అన్నమాట వాడిని అడిగినాడు. అంటే పిలాతు గ్రహించాడు ఆయన యేసు ప్రభు వారు ఎవరంటే రాజులకు రాజు, ఆయన యూదుల రాజుగా ఉన్నవాడై ఉన్నాడు అన్న సత్యాన్ని ప్రధాన యాజకుడు గ్రహించకపోయినా ఈయన పిలాతు అనబడిన వ్యక్తి, పిలాతు అనబడిన ఆ అధికారి ఆయన గ్రహించినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ప్రధాన యాజకులకు ఉన్నవారు యేసుక్రీస్తును అప్పగించడానికి ప్రధాన కారకులు ఎవరు అని మనం పరిశీలన చేస్తే ఇదే 14వ అధ్యాయం మొదటి వచనంలో అక్కడ స్పష్టంగా మనకు తెలియపస్తుంది. 15వ అధ్యాయం మొదటి వచనం, ఉదయం కాగానే ప్రధాన యాజకులను పెద్దలను శాస్త్రులను మహాసభ వారందరినీ కలిసి ఆలోచన చేసి యేసును బంధించి తీసుకొని పోయి పిలాతునకు అప్పగించరి. అంటే యేసుక్రీస్తుని బంధించడానికి, యేసుక్రీస్తుని అప్పగించడానికి, ఆయన చంపడానికి ఎవరు ప్రణాళిక కలిగి ఉన్నారంటే అక్కడ 4-5 రకాలు ప్రధాన యాజకులు పెద్దలు శాస్త్రులు మహాసభ వారందరిని కలిసి ఆలోచన చేసి, అంటే వీరందరూ ఎందుకని యేసుక్రీస్తుని చంపడానికి ఎందుకు ఆలోచన కలిగి ఉన్నారంటే యేసుక్రీస్తుకు వస్తున్న ఆ జనబలాన్ని బట్టి వారు ఓర్వలేకపోయారు. యేసుక్రీస్తు కలుగుతున్న అభిమానులను బట్టి, అభిమానులు ఆయన వెంబడించగలిగిన ఆ ఉన్నతమైన విశ్వాసులు ఎక్కువ ఆయన బోధకు ఆకర్షితులై ఆయన వెంబడించే విధానాన్ని కలిగి ఉన్నారు. వీరి దగ్గరికి ఎవరు వెళ్ళట్లేదు, వీరి మాట ఎవరు వినట్లేదు అన్న ఆలోచనతో వీరు అసూయ చేత ఏం చేశారంటే యేసుక్రీస్తుని అమ్మినట్టుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తుని బంధించినట్టుగా లేఖన భాగాలు మనం స్పష్టంగా చూస్తున్నాం. కనుక దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా తెలియపోస్తున్న మాట ఏమిటంటే మనము యేసుక్రీస్తు యొక్క ఆ ఉన్నతమైన బలియర్పను గ్రహిస్తున్న మనం, యేసుక్రీస్తు యొక్క సిలువలో మన కొరకు ఏమి చేశాడు అన్న సత్యాన్ని, సిలువ అనగా ఏమిటో మనం గ్రహించే వారు ఉండాలంటే అసూయతో కాకుండా లేక విశ్వాసంతో యేసుక్రీస్తుని వెంబడించగలిగిన ఆ భక్తి మనకి కావాలంటే సిలువ యొక్క ఆ ఉన్నతమైన క్రియ ఏమిటో మనం గ్రహించాలి. సిలువ అనగా విధేయత. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో అని చూపించింది కానివ్వంటే విధేయతను చూపించాడు. ఆయన ఎవరి పట్ల విధేయ చూపించంటే తన తండ్రి ఈ లోకానికి పంపించినాడన్న సత్యాన్ని ఎరిగి తండ్రి పట్ల విధేయ చూపించిన వ్యక్తిగా ఉన్నాడు. తండ్రి పట్ల విధేయ చూపించిన ఆయన లోకము పట్ల ఏం చూపించాడనంటే ప్రేమను కనపరిచాడు. అటువంటి ప్రేమబడిన యేసుక్రీస్తుని అసూయ చేత వారిని అప్పగించినట్టుగా మనం చూస్తున్నాం. అంటే వీరు గ్రహించలా, కానీ పిలాతు మాత్రం గ్రహించి ఆయన అన్నాడు, యూదుల రాజును మీకు విడుదల చేయగోరుచున్నారా అని అడిగాను. అతడు బరబ్బాను తమకు విడుదల చేయవాలని జనులు అడుగుకున్నట్లు ప్రధాన యాజకులు వారిని ప్రేరేపించరి. అంటే దొంగలే ఇష్టపడతారే తప్ప రక్షకుడిని, నీతిని, నిజాయితీగా సత్యమును అనుసరించగలిగిన వ్యక్తులను లోకము భరించలేదన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపరుస్తారు. వారందరూ కూడా ఎవరిని కోరుకున్నారంటే స్వస్థపచ్చే యేసును కాదు, బ్రతికించగలిగిన యేసును కాదు, లేక మేలు చేయగలిగిన యేసును కాదు, వారు కోరుకున్నది ఎవరంటే వారు దొంగను కోరుకున్నట్టుగా వాక్యం మనం స్పష్టంగా తెలియపోస్తాం. కనుక దొంగను కోరుకోవడానికి గల కారణం ఏంటంటే వారిలో కలిగిన అసూయ. యేసుక్రీస్తు ప్రభు వారికి ఆ ప్రజలు ఆయన వెంబడించడానికి అనేక మంది ప్రజలు ఆయన వెనుక ఉన్నారు కనుకనే ప్రధాన యాజకులు పెద్దలు అధినేతలు అక్కడ ఉన్నారు. శాస్త్రులను మహాసభ వారందరినీ కలిసి ఆలోచన చేసి ఆయన అప్పగించినట్టుగా లేఖన భాగాలు మనం స్పష్టంగా తెలియపోస్తాం. ఆయనను అప్పగించినప్పటికీ కూడా అసూయతో యేసుక్రీస్తుని సిలువ వేయటానికి అప్పగించినప్పటికీ కూడా ఆయన చెప్పిన మాట ఒకటే, ఆయన ప్రేమపూర్వకమైన పలుకు, ఆయన లోకమును ప్రేమించాడు, లోకములో ఉన్న ప్రజలను ప్రేమించి ఆయన చెప్పిన మాట ఒకటే ఏమిటనగా, తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు ఎరుగనక వీరిని క్షమించమని చెప్పిన మాట మనం చూస్తున్నాం. ఎందుకనగా తన ప్రేమామయుడైన యేసుక్రీస్తు యొక్క ఆ ప్రేమను మన పట్ల కనపరుస్తున్నవాడే. ఆయన మరణానికి సమీపించినప్పటికీ కూడా సిలువలో అనేక రకాలుగా గాయపరచబడినప్పటికీ కూడా ఆయన తలపై ముళ్ళకిరీటం పెట్టి రక్తము కారుతున్నప్పటికీ కూడా ఆయన ప్రేమిస్తున్న ప్రజల పట్ల, తన ప్రజల పట్ల తను చూపించిన ప్రేమ ఏంటంటే ఆయన చెప్తున్న మాట, తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు ఎరుగరు కనుక వీరు క్షమించము అని చెప్పిన మాట మనం చూస్తున్నాం. కనుక క్రైస్తవులకు జీవిస్తున్న మనకి కావాల్సిన గుణం అంటే క్షమించే గుణం కావాలి. క్షమించే గుణం కావాలంటే మనలో రెండు, ఒకటి విధేయత చూపించేవారిగా, తండ్రి అయిన దేవుని పట్ల, తల్లి అయిన ఆ సంఘం పట్ల మనం విధేయత చూపించేవారికి ఎప్పుడైతే ఉండగలమో అప్పుడు ఆ సంఘంలో ఉన్న ప్రజల పట్ల, అదే రీతిలో ఆ దేవుణ్ణి వెంబడిస్తున్న ప్రజల పట్ల మనం ప్రేమ కనపరిచే వారికి ఉంటామన్న సత్యాన్ని వాక్యం మనం స్పష్టంగా తెలియపోస్తాం. కనుక యేసుక్రీస్తును వెంబడిస్తున్న మనలో
లేక శిలువ ధ్యానాల్లో పాల్గొంటున్న మనలో లోక సంబంధమైన పేరు ప్రఖ్యాతుల కొరకు కాకుండా లేక లోక సంబంధ అధికారం కొరకు కాకుండా యేసుక్రీస్తు యొక్క ప్రధాన యాజకుడైన లేక కాపరికి గొర్రెలకు గొప్ప కాపరిగా ఉన్న యేసుక్రీస్తుని వెంబడించగలిగిన ఆ విశ్వాసము కలిగిన ధైర్యంతో ఆయన వెంబడించేవారిగా ఉండాలి. రేపు పొద్దున పేతురుని అడిగినట్టుగా అడుగుతారు, ఇదిగో ఈ ఫలానవాడు, ఇదిగో రేపు పొద్దున నిన్నటి దినమందు యేసుక్రీస్తుని వెంబడించిన వ్యక్తిగా ఉన్నాడని ఎవరైనా నీ దగ్గరకు వచ్చి అడిగినప్పుడు మనం ధైర్యంగా అవును నేను క్రైస్తవుణ్ణి, నేను క్రీస్తుని అంగీకరించిన వాడిని, క్రీస్తు కొరకు నేను మరణానికైనా సిద్ధమైన చెప్పగలిగిన ఆ ధైర్యం మనలో ఉండాలంటే యేసుక్రీస్తులో ఉన్న విధేయత కావాలి, యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న ఆ ప్రేమ స్వభావం కావాలి, యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న ఆ క్షమాగుణం మనలో ఉండాలి. అటువంటి విశ్వాసయుతమైన జీవితాన్ని జీవిస్తూ ఆయన వెంబడిద్దాం, అనేకులకు సాక్షులు జీవించే చేతిలో ఈ లోకములు జీవిద్దాం. అందుకని దుష్టత్వము నుంచి మళ్లించడానికి యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చారు. దుష్టత్వం అనగా విధేయత లేకపోవటమే దుష్టత్వం, ప్రేమ లేకపోవటమే దుష్టత్వం, క్షమాగుణం లేకపోవటమే ఆ దుష్టత్వం. దాని నుంచి తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చాడు. వచ్చి మన కొరకు కలవలసిన తన ప్రాణాన్ని పెట్టాడు. ఆ ప్రాణము పెట్టిన లేక ప్రాణమును అర్పించిన యేసుక్రీస్తు పట్ల ఒక ఉన్నతమైన విశ్వాసంతో ఆయన వెంబడిస్తూ అనేకులకు సాక్ష్య జీవించేదిలో మన విశ్వాసాన్ని కొనసాగిద్దాం. దేవుడు ఈ మాటలు మన హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయనుగాక. ఆమెన్. నేను యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. దేవుని యొక్క పిలుపును బట్టి తెలుగేతర రాష్ట్రమైన కర్ణాటకలో గడిచిన అనేక సంవత్సరం నుంచి సేవ చేయుటకు ప్రభు నడిపించిన విధానం బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. 2017 వరకు అనేక సంస్థలలో అనేక విధమైన పరిచయలు చేసి ఎన్నో ప్రార్థనల తర్వాత ప్రభు తెరిచిన ఒక ద్వారమును బట్టి హెబ్బగుడి అనే ప్రాంతంలో సౌత్ బెంగళూరులో మందిర పరిచర్య కొరకు దేవుడు ఒక చక్కటి ద్వారాన్ని తెరిచాడు. ఒక రెండు కుటుంబాలతోటి ఆ యొక్క మందిర పరిచర్యను ప్రారంభించి 2017 తొలి దినాలలో ఈ సిటీ తెలుగు చర్చ్ అనే పేరుతో పరిచర్యను జరిగిస్తూ వచ్చాం. దేవుడు ఎంతో ఆశ్చర్యకరముగా అనేక కుటుంబాలని మందిరములో చేర్చి వచ్చాడు. తర్వాత దినాలలో పరిచర్యకు హోసేను మినిస్ట్రీస్, హోసేను తెలుగు చర్చ్ అనే పేరుతో ఈ యొక్క పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాం. హోసేను అనగా దేవుని నామములో ఒక నామము, రూపించు దేవుడు అనగా ఈనాడు మనం ఉన్నటువంటి జీవితాలు ఇలాగే ఉంటాయని కాదు, మన జీవితాలు నిత్యము దేవుని హస్తముల ద్వారా నూతనముగా రూపించబడాలి అనే ఉద్దేశముతో ఈ నామము నుంచి పరిచయం కొనసాగిస్తూ ఉన్నాం. అనేక కుటుంబాలు చర్చబట్టు ద్వారా ప్రస్తుతము అద్దెకు హాల్ తీసుకొని నడిపించబడుతున్నటువంటి స్థలము చాలకపోవటం ద్వారా మందిరం యొక్క అవసరతను బట్టి గడిచిన సంవత్సరాలలో చేసినటువంటి అనేక ప్రార్థనలు వాటికి ప్రతిగా ప్రభు ఒక స్థలమును మాకు చూపించి ఉన్నాడు. దేవుని యొక్క కృపను బట్టి భారమును బట్టి ఇక హెబ్బగుడి ప్రాంతంలో తెలుగు మరియు కన్నడ ప్రజల మధ్య మందిర స్థల సేకరణ మరియు నిర్మాణము చేయుట కొరకు ఈ గొప్ప పనిని చేయుటకు పూనుకొని ఉన్నాము. అయితే దేవుడు చూపించినటువంటి ఈ 3000 చదరపు అడుగుల స్థలమును మరి కొనుగోలు చేయుటకు, అదే రీతిగా అక్కడ మందిర నిర్మాణము చేయుటకు మీ అందరి సహకారములు విరాళములు నాకెంతగానో అవసరమై ఉన్నవి. ప్రార్థనలతో దేవుని ప్రేరేపణతో ఈ యొక్క పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని ప్రేమపూర్వకంగా కోరుకొనిచున్నాను. ఒకవేళ మీరు ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఉంటున్నట్లయితే అందించబడుతున్నటువంటి వివరములను సంప్రదించండి. కనీసము ఒక అడుగుకైనా మీ వంతు వరకు సహకారమును అందించి లేక దేవుడు ప్రేరేపించినటువంటి కొలది ఈ పరిచర్యలో మీరు పాలుభాగస్తులై అనేక తరములకు సంవత్సరాలకి సుస్థిరంగా ఉండిపోయే ఈ దేవుని మందిర నిర్మాణ విషయంలో పాలుభాగస్తులు కావాలని కోరుకొనిచ్చి ఉన్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరు పాలుభాగస్తులై ఇక్కడ మీకు ఇవ్వబడుతున్న వివరంలో మీరు సంప్రదిస్తూ మీ యొక్క ప్రేమపూర్వకమైనటువంటి కానుకలను విరాళములను అందించవలసిందే కోరుకొనిచ్చున్నాం. ప్రార్థనలు చేయండి, అనేకులు తెలియచేయండి. ఈ ఘన కార్యములో ప్రతి ఒక్కరు పాలిభాగస్తులు కాండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.